ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్తో జరిగిన చలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి డివైఎఫ్ఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ఖాళీలను గుర్తించి తక్షణమే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను అందజేయాలనే డిమాండ్తో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లార పవన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తీవ్రత వల్ల ప్రైవేటు రంగాల్లో 56 లక్షల మంది నిరుద్యోగ యువత తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలలో ఉన్న ఖాళీలను గుర్తించి వెంటనే వాటిని భర్తీ చేసి ఉద్యోగాలను అందజేయాలన్న డిమాండ్తో హైదరాబాద్ ఢిల్లీలో జరిగిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లినట్లు వివరించారు. కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నేతలు సాయి, నరేష్, సాగర్, నవీన్, రఘు, అశోక్, రాజు, కృష్ణ, సురేష్ తదితరులు ఉన్నారు. దేశం నడిపోటైనటువంటి ఢిల్లీ నగరంలో ఈరోజు దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆడదప్పినటువంటి మోడీ గారికి బుద్ధి చెప్పడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీ నగరానికి ఈరోజు జంతర్ మంతర్ వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి నరేంద్ర మోడీ గారు ఇస్తానటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోతే డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తూ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు స్పందించకపోతే రేపు భవిష్యత్తులో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రత్యర్థుల పోరాటాలకు డివైఎఫ్ఐ సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రం నుంచి అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర కంటి తరఫున పేరు పేరున ఉద్యమ అభివాదనం తెలియజేస్తా ఉన్నాం.